హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్దీ బ్లాగ్స్. సో టుడేస్ టాపిక్ థర్డ్ ఇయర్ పెథాలజీలో వెరీ ఇంపార్టెంట్ ఇమ్యునో హిస్టోకెమిస్ట్రీ గురించి డీల్ చేయబోతున్నాను. సో దీంట్లో మనకి అప్లికేషన్స్ ఆఫ్ ఇమ్యునో హిస్టోకెమిస్ట్రీ అని ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. సో మీకు ఒకసారి చూడండి, నీట్గా అర్థమైపోతుంది. సో వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ల్యాబ్ టెక్నీషియన్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ సెండ్ చేయండి. డిఎంఎల్టీ స్టూడెంట్స్, వొకేషనల్ ఎంఎల్టీ అందరికి కూడా ఇది యూస్ఫుల్ అన్నమాట. సో మీరు ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు అని వీడియోస్ చేయడానికి బాగుంటుంది. ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. బిఎస్ఎంఎల్టీకి, డిఎంఎల్టీకి, ఎంఎల్టీకి సంబంధించిన టాపిక్స్ నేను రీల్స్ రూపంలో పెడతాను. సో వెరీ ఈజీగా ఉంటుంది మీకు తెలుసుకోవడానికి. సో ఇంకా చాలామందికి అయితే బిఎస్ఎంఎల్టీకి ఏ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలని చాలా డౌట్గా ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేసి పెట్టినాను. సో ఇందులో వాడే టెక్స్ట్ బుక్స్ నేను ఒక్కొక్కటే చెప్పాను, కానీ లాట్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయన్నమాట. సో మీరు సబ్జెక్ట్ని చూస్ చేసుకొని, దాని తర్వాత మీ సిలబస్లో ఏముంది, టెక్స్ట్ బుక్లో ఏముంది చూస్ చేసుకొని, మీకు ఏ మ్యాటర్ అయితే ఏ టెక్స్ట్ బుక్లో ఈజీగా ఉంటుందో అర్థమవుతుందన్నమాట. మీకు టెక్స్ట్ బుక్స్ గురించి డౌట్ ఉంటే ఈ వీడియో ఒకసారి చూసేయండి, మీకు క్లియర్ అయిపోతుంది. ఒక చిన్న హింట్ అనేది దొరుకుతుంది ఈ వీడియో ద్వారా మీకు. ఓకే, వీడియోలో స్టార్ట్ చేద్దాం. సో టుడేస్ టాపిక్ వచ్చి ఇమ్యునో హిస్టోకెమిస్ట్రీ. ఇది మీకు బిఎస్ఎంఎల్టీ సెకండ్ ఇయర్లో ఇంపార్టెంట్ టాపిక్. సో దీని గురించి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. సో ఇక్కడ ఇమ్యునో హిస్టోకెమిస్ట్రీ, త్రీ వర్డ్స్ కంబైన్గా మీకు కనిపిస్తున్నాయి. ఇమ్యునో ఇస్ నథింగ్ బట్, సో యాంటీజెన్ యాంటీబాడీకి సంబంధించిన వర్డ్. సో ఇమ్యునో, ఇమ్యూనిటీ. సో ఇక్కడ యాంటీజెన్, యాంటీబాడీ వాటి యొక్క రియాక్షన్ని మనం ఇమ్యునో అనొచ్చు. నెక్స్ట్ హిస్టో ఇస్ నథింగ్ బట్, మనకి హిస్టాలజీ వచ్చింది సెకండ్ ఇయర్లో. హిస్టో ఇస్ టిష్యూ. నెక్స్ట్ కెమిస్ట్రీ ఇస్ నథింగ్ బట్, వీటి మధ్య జరిగే రియాక్షన్ని కెమిస్ట్రీ అంటాం. ఇక్కడ ఇమ్యునో హిస్టో కెమిస్ట్రీ ఈ మెథడ్ ద్వారా మనం ఏంటంటే స్పెసిఫిక్ యాంటీజెన్స్ని కనుక్కుంటాం అన్నమాట టిష్యూలో. ఓకే, సో యాంటీబాడీ అనేది మనము బయట నుంచి, సో ల్యాబొరేటరీ యూజ్లో మనము యాంటీబాడీస్ అనేది ఒక రియేజెంట్ రూపంలో మనము ఇచ్చిన తర్వాత టిష్యూలో యాంటీజెన్స్ మనం కనుక్కుంటాం. ఏ రకంగా యాంటీజెన్స్ ఉన్నట్లయితే, యాంటీజెన్స్తో పాటు యాంటీబాడీస్ ఉన్నట్లయితే రెండిటి మధ్య యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది జరుగుతుంది. దాని ద్వారా మనమైతే ఆ కెమిస్ట్రీని, ఆ కెమికల్ ప్రాసెస్ని మనము విజువలైజ్ చేస్తాం. సో కొన్ని టెక్నిక్స్ ద్వారా, ఆ టెక్నిక్స్ ద్వారా మనము ఈ యొక్క కాంప్లెక్సిటీ అనేది నీట్గా మనం మైక్రోస్కోప్లో చూడొచ్చు అనమాట. సో దాని ద్వారా ఆ టెక్నిక్నే ఇమ్యునో హిస్టో కెమిస్ట్రీ అని అంటాం. ఓకే, ఇక్కడ అప్లికేషన్స్ అంటే ఇమ్యునో హిస్టోకెమిస్ట్రీ ఎక్కడెక్కడ వాడతారు, ఎలాంటి వాటికి వాడచ్చు అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్నోస్టిక్ మార్కర్స్ ఇన్ క్యాన్సర్, ప్రోగ్నోస్టిక్ మార్కర్స్ ఇన్ క్యాన్సర్. సో జనరల్గా ఏంటంటే ప్రోగ్నోసిస్ ఇస్ నథింగ్ బట్, అది ఒక డిసీజ్ వచ్చింది, అది ఏ స్టేజ్లో ఉంది, తీవ్రత ఎలా ఉంది అని చెప్పేదాన్ని ప్రోగ్నోస్టిక్ అంటాం. ఓకే, మార్కర్స్ ఈజ్ నథింగ్ బట్ కొన్ని మాలిక్యూల్స్, బయో మార్కర్స్ అని కూడా డిసీజ్ కనుగొన మార్కర్స్ మన బాడీలో ప్రెజెంట్ అవుతాయి అనమాట. సో ఆ మార్కర్స్ని చూసి డిసీజ్ ఉందా లేదా అని చెప్పవచ్చు. సో ఇక్కడ ప్రత్యేకంగా క్యాన్సర్లో ఈ మార్కర్స్ అనేది, ప్రోగ్నోస్టిక్ మార్కర్స్ అనేది ఐహెచ్సి ద్వారా, ఇమ్యునో హిస్టోకెమిస్ట్రీ ద్వారా మనం కనుక్కోవచ్చు అనుంది. నెక్స్ట్ ట్యూమర్స్, ట్యూమర్స్ ఆఫ్ అన్సర్టన్. సో ఇక్కడ టిష్యూ ఫార్మేషన్ లో ఓవర్గా టిష్యూ ఫార్మేషన్ అయ్యి గ్రూప్ ఆఫ్ సెల్స్ ఎక్కువ పోతే వాటిని ట్యూమర్స్ అంటాం. సో ఇక్కడ హిస్టోజెనిసిస్ ఇస్ నథింగ్ బట్ జెనిసిస్ అంటే ఫార్మేషన్, హిస్టో ఇస్ నథింగ్ బట్ టిష్యూస్. ఈ టిష్యూ ఫార్మేషన్ లో ఒక ట్యూమర్, అన్నోన్ ట్యూమర్, అన్సర్టన్ ఇస్ నథింగ్ బట్ అన్నోన్, మనకు తెలియంది అని అర్థం. సో అలాంటి ట్యూమర్స్ ఏం ట్యూమర్స్ అని కనుక్కోవడానికి కూడా మనము ఇమ్యునో హిస్టోకెమిస్ట్రీ ద్వారా కనుక్కోవచ్చు. ఇక్కడ టిష్యూని కలెక్ట్ చేసినట్లయితే టిష్యూలో ఈ ట్యూమర్స్ పెరిగేకి ఛాన్సెస్ ఏంటి, సో అక్కడ యాంటీజెన్స్ ఏమున్నాయి, ప్రెజెంట్ అయినాయని మనం ఇమ్యునో హిస్టోకెమిస్ట్రీ ద్వారా క్లియర్గా చూడగలం. నెక్స్ట్ ప్రెడిక్షన్ ఆఫ్ రెస్పాన్స్ టు థెరపీ, ప్రెడిక్షన్ ఆఫ్ రెస్పాన్స్ టు
థెరపీ. సో మనం ఏదైనా ఒక డిసీజ్కి మనం థెరపీస్ ఇస్తూ ఉంటాం. సో అది కెమికల్గా ఏదైనా థెరపీ ఇస్తూ ఉంటాం. సో దాని ద్వారా డిసీజ్ ఏం తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా, మన బాడీ ఏ రెస్పాన్స్ ఇస్తుంది, అవన్నీ చెప్పేది ప్రిడిక్షన్ ఆఫ్ రెస్పాన్స్ టు థెరపీ. సో దీని ద్వారా ఐహెచ్సి ద్వారా ఇది కూడా తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఆ థెరపీ అనేది ప్రెడిక్ట్ చేయొచ్చు మనం. సో ఓకే, ఇది యూస్ఫుల్ థెరపీ అని మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్లో, సో ఇన్ఫెక్షన్స్ దేని వల్ల వస్తాయి, యాక్చువల్లీ యాంటీజెన్స్ ద్వారా. సో యాంటీజెన్ ఈజ్ నథింగ్ బట్ ఫారిన్ పార్టికల్. ఫారిన్ పార్టికల్ మనలోకి వచ్చినప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మెయిన్గా మనకి ఐహెచ్సి అనేది ఏంటి, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్, మెయిన్గా యాంటీజెన్స్ టిష్యూలో తెలుసుకోవడానికి, టిష్యూస్లో యాంటీజెన్ తెలుసుకోవడానికి. సో ఇన్ఫెక్షన్స్ లాంటి కేసెస్లో కూడా ఐహెచ్సి ద్వారా ఇన్ఫెక్షన్స్ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ జెనెటిక్స్. సో జెనెటిక్స్ కూడా ఏ రకంగా ఉంది, సెల్ యొక్క మార్ఫాలజీలో జీన్స్ ఏ రకంగా ఉంది అని క్లియర్గా ఐహెచ్సి ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ న్యూరో జెనెటిక్ డిసార్డర్స్ కూడా తెలుసుకోవచ్చు. న్యూరో జనరేటివ్ డిజార్డర్స్. సో ఇక్కడ న్యూరో డీజనరేటివ్ అంటే నర్వ్స్కి సంబంధించిన డీజనరేటివ్ డిజార్డర్స్. ఇప్పుడు సపోజ్ అల్జీమర్స్ అని, పర్కిన్సన్స్ డిసీజ్ అని, వీటిల్లో అన్నిటికీ కూడా, సో అలాంటి డిజార్డర్ ఉందా అని తెలుసుకోవడానికి ఐహెచ్సి అనేది చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ బ్రెయిన్ ట్రామా. సో యాక్సిడెంట్ లాంటి కేసెస్లో బ్రెయిన్ ఎంతవరకు డ్యామేజ్ అయింది ఏంటి అంటే, యాక్సిడెంట్ బట్టి బ్రెయిన్కి జరిగిన డ్యామేజ్ని బట్టి మనము ఇమ్యునో హిస్టోకెమిస్ట్రీ ద్వారా క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మజిల్ డిసీజ్లో కూడా తెలుసుకోవచ్చు, ఐహెచ్సి ఇన్ మజిల్ డిసీజ్, ఐహెచ్సి ఇన్ మజిల్ డిసీజ్. సో మజిల్ డిసీజ్ రావడానికి కారణం ఏంటి అంటే, కంజెనిటల్ లేకపోతే బై బర్త్ నుంచి వాళ్ళకి మజిల్ అనేది సరిగ్గా ఫామ్ అయి ఉండదు. సో అలాంటి వాటిని కూడా ఈ ఐహెచ్సి ద్వారా మజిల్ యొక్క నార్మల్ స్ట్రక్చర్ ఏంటి, అబ్నార్మల్ స్ట్రక్చర్ ఏంటి, అబ్నార్మల్ అవ్వడానికి అక్కడ యాంటీజెన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇమ్యునో హిస్టోకెమిస్ట్రీ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మజిల్ అనేది అబ్నార్మల్గా ఏదైనా ఎఫెక్ట్ అయింది అంటే డిస్ట్రోఫిక్ మజిల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ దాన్ని ఇంకొక విధంగా మయోపతీస్ అని కూడా అంటాం. మజిల్ వీక్నెస్ని కానీ, ఈ యొక్క మజిల్ ఫైబర్స్ని వీక్గా ఉంటే మయోపతీస్ అంటాం. సో మజిల్ డిసీజ్ ఇస్ నథింగ్ బట్ మయోపతీస్ లాంటి దాంట్లో, లేకపోతే మజిల్లో మనకి ఏదైనా ఇన్ఫ్లమేషన్ కానీ అలాంటివి ఉంటే ఈజీగా మనము ఈ యొక్క ఐహెచ్సి ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రీసెర్చ్ అప్లికేషన్స్ కూడా. సో ఏదైనా రీసెర్చ్ చేయాలి అంటే ఇమ్యునో హిస్టోకెమిస్ట్రీ ద్వారా ఒక యాంటీజెన్ని యాంటీబాడీని రియాక్షన్ చేయడం ద్వారా మనకి ఎన్నో విషయాలు బయటపడతాయి. సో ఆ విధంగా ఇమ్యునో హిస్టోకెమిస్ట్రీ అనేది ఉపయోగపడుతుంది. ఇవి అప్లికేషన్స్ ఆఫ్ ఐహెచ్సి అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.